లేదు అంటే వాళ్ళు రీజన్స్ సరిగ్గా చెప్పట్లేదు. ఆ ముగ్గురు జడ్జిలు పెట్టారు. ఆ ముగ్గురు ఒకరేమో టెంపర్మెంట్ ఉన్నది, ఇంకొకరికి ఏమో అసలు జడ్జిమెంటే లేదు, ఇంకొకరికి అసలు ఆడెందుకు కూర్చుని పెట్టే అర్హత కూడా లేదు ఆ ముగ్గుట్లో. శోభా శెట్టికి శివాజీ గారు కూడా కొంచెం ఫైర్ అయ్యారు, అది రీజనబుల్ ఫైర్ అయ్యారు. సందీప్ ఎందుకు కూర్చోబెట్టారు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే నువ్వు ఫెయిల్, నువ్వు ఒకసారి గాడలేదు, సారీ చెప్పాడు. అంటే ఆ జడ్జిగా అంటే ఇప్పుడు మళ్ళీ జడ్జిమెంట్ చేయమంటున్నారు అనేది కొంచెం నాకు కొంచెం తలదిక్కగా ఉంది. అంటే ఉల్టా పల్టాగా అనిపించింది. ఆ కాన్సెప్టు ఇప్పుడు వీళ్ళు పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు పెడితే బాగుండేమో అనిపించింది. అంటే ఇప్పుడు శివాజీ గారు ఆ ప్లేస్కి యాప్ట్ అంటారా? 100% అండి. అంటే యాబర్ విషయంలో తగ్గేటట్టు ఏ నువ్వు నీ ప్లేస్లో నువ్వు నిలిచి అనడం ఒకరు ఎవరో చెప్పాలి, కంట్రోలింగ్ అనేది చెప్పాలి. అది శివాజీ గారు చేశారనిపించింది. 100%. ఎందుకంటే ఆయన టెంపర్మెంట్ని బాగా బ్యాలెన్స్ చేస్తే మంచి ప్లేయరే. అంటే ఆ పిచ్చి పిచ్చిగా సైకోలాగా బిహేవ్ చేస్తాడు, అది అంటే తెలియకుండా ఎక్కడ ఓడిపోతానన్న భయంతో చేస్తాడు అనిపిస్తుంది నాకైతే. అంటే చిన్నపిల్లడు మనస్తత్వం 100% చిన్నపిల్ల. అంటే ఓటమికి అసలు ఒప్పుకోరు కదా చిన్నపిల్లలు, అట్లా యావర్ అనిపిస్తా ఉంది. ఇక రతిక రాధిక అనేది నిన్న ప్రూవ్ చేసింది. అవును, రతికని తేజని, సారీ తేజని తను నామినేట్ చేశాడు కదా. అవును అవును. అప్పుడు ఎవరికి వీళ్ళు గిల్ట్ అని పెట్టారు, ఎవరిది గిల్ట్ అనేది మీరు ఒప్పుకుంటారు? కరెక్టేనా రతిక అని పెట్టారు గిల్ట్ అని? అంటే నిజంగా రతిక గురించి అందరూ చెప్తా ఉన్నారు, ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు. ఆమె బయట మనమే హైలైట్ చేస్తున్నామా రతికని బయట? లేదు, ఆమె హైలైట్ అవ్వాలనే అట్లా చేస్తుంది, స్క్రీన్ స్పేస్ కోసమే చేస్తుంది. అంటే ఎప్పుడు శుభశ్రీ కూడా వాదించింది నువ్వు ఆడేదవా, అరే రారా నువ్వు రా. అంటే ఆమె చేసేది అంతే. అంటే ఆమె ప్రిపేర్డ్గా వెళ్ళింది. అంటే ఎప్పుడో బ్రేకప్ అయిన లవ్ స్టోరీని బిగ్ బాస్లో వాడదాము, వరల్డ్ వైజ్గా ఫేమస్ అయిన అన్నారు కాబట్టి. మొన్న కూడా ఒక రివ్యూవర్కి ఇట్లా క్వశ్చన్ వచ్చినప్పుడు అది కరెక్ట్ కాదు అని నేనే కట్ చేశా. యాజ్ ఎ సోషల్ మీడియా మేము ప్రమోట్ చేస్తున్న వాళ్ళం కాబట్టి అది కరెక్ట్ కాదు అని చెప్పిందే నేను. బట్ తను ఒక హౌస్లో ఉండి, ఒక బిగ్ బాస్ హౌస్లో ఉండి రూల్స్కి అతీతంగా తను బాయ్ ఫ్రెండ్ ఎక్స్ కోసం చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఇప్పుడు అంత బూతులు వస్తాయి, అంత తీట ఉంటే వాడితోనే ఉండి సాధించుకోవచ్చు. బిగ్ బాస్ లోకి పోయి ఆడు పరుగు తీయడం ఎందుకు? ఎవరైనా అవ్వచ్చు, అది రాహుల్ అవ్వచ్చు. ఇదితో బిగ్ బాస్ కి తను డబ్బులు ఇచ్చి వెళ్ళింది అని కొంతమంది అంటారు. ఏమైనా ఇవ్వచ్చు, డబ్బులు ఏం కాదు, ఇంకేమైనా ఇవ్వచ్చు. రాధిక నిరూపించుకుంది కాబట్టి జనాలకు కూడా తెలుసు. అంతే, ఎవరిని అవలేజ్ చేద్దామని బయటకు వచ్చి ఫేమ్ సంపాదించుకుంటే ఉమ్ముతారు, గట్టిగా ముఖం మీద అమ్ముతారు. అలా చేస్తే రాహుల్ ఇంటర్నేషనల్ స్టార్ ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే మన గల్లీ నుంచి అక్కడ వరకు ఒక ఫేమ్ వచ్చిన స్టార్ని పట్టుకొని అక్కడ సాంగ్లో వాడిన కాస్ట్యూమ్స్ వేయడము, నా కోసం ఏమైనా పాట పాడాడా అనడము, నీ కోసం ఎందుకు పాడతాడు, ఇప్పుడున్న గర్ల్ ఫ్రెండ్ కోసం పాడతాడు, ఇంకా మన కోసం పాడతాడు, ఆడియన్స్ కోసం. ఒకసారి వద్దు అనుకున్నప్పుడు విడిపోయిన వాళ్ళ గురించి ఎందుకోసం పాడతాడు? ఇప్పుడు ఎందుకోసం ఆడి కోసం ఆస్కర్ స్టేజ్ వదిలేసి ఇప్పుడు వచ్చి ఈడ ఈమె కోసం పాటలు పాడతాడా? అది అంతా అంటే పోస్ట్ కూడా పెట్టాడు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో, స్టోరీ కానీ పెట్టాడు. అది అంటే నిజానికైతే ఎవడైనా బాధ ఉంటుంది కదా, ప్రజెంట్ ఉన్న గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, అట్లా వాడుకోవడము ఎవరు అడగట్లేదు. శుభశ్రీ కూడా చెప్తుంది అంటే అడగకన్నా ముందే ఎక్స్ని తీసుకొస్తున్నావు అని చెప్పేసి నువ్వు అంటే హైలైట్ అవుతుంది. ఎవరు అడగల, మనకు బిగ్ బాస్ లైవ్లో చూసినా కూడా ఎపిసోడ్లో చూసినా కూడా నీ బాయ్ ఫ్రెండ్ ఇట్లా, నువ్వు ఇట్లా, నీ ఎక్స్ అట్లా అని ఎవరు అడగలే. వాంటెడ్గా చెప్తా ఉంది, చెప్పాలి కాబట్టి చెప్తా ఉంది. బిగ్ బాస్ కూడా కొంతవరకు స్టార్టింగ్ వాడారేమో, అంటే స్టేజ్ మీదకి వచ్చే వరకు అంతా మీరే చేశారని నాగార్జున గారితో అన్నది. కానీ దాని తర్వాత ఎంకరేజ్ చేయరు, అంటే బయట ఉన్న వాళ్ళని అంత బ్యాడ్ చేయాలని ఎవరు అనుకోరు, బిగ్ బాస్ కూడా ఎవరు అనుకోరు, నాగార్జున గారు కూడా అనుకోరు. అది ఆమె ఓన్లీ ఫేమ్ కోసం. అంటే 6 ఏళ్ళ తర్వాత నుంచి ఇంకో బాయ్ ఫ్రెండ్ దొరకడండి, అంటే 6 ఏళ్ళ తర్వాత నుంచి అంత లోపల మనుషులు అంత గట్టిగా ఉంటే ఆయన దగ్గరనే నిరాహార దీక్షను ఇంకేదో చేసి నువ్వు నా ప్రాణం చేయొచ్చు కదా. వారం వారం కూడా కాలేదు, ఒక రోజుకి ప్రశాంత్ తర్వాత ప్రశాంత్ అయిపోయా, మళ్ళీ వాడి మీద రెచ్చిపోతుంది. డ్రామా అండి. అంటే ఆమె క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ నేను ఇది అని చెప్పేసి ప్రూవ్ చేసుకునేదానికి ఎవరిని కూడా తిప్పుకున్నది, వాటితో మునక్కాడలు చీకించుకున్నది ఆమెని చెప్పినట్టు. అంటే తినలేదు, మునక్కాడని చీకించుకున్నది ఆమెనే చెప్పింది. అంటే దామినే చెప్పింది కదండి. అంటే నేను అంటే మీరు గర్ల్ అని అంటే అది మన కేసీఆర్ టెలికాస్ట్ అయింది కాబట్టి చెప్పేవచ్చు, మునక్కాడని జీకింది అట్లా. అంటే ఒకసారి ఫ్లిప్ అవుతుంది, ఆడు ఆడు బయట ఫేమ్ ఉంది, అక్కడ లోపలికి పోయిన వాళ్ళకి ఎవరితో ఉంటే అంత సింపతి రాదు, అంత తొందరగా ఐడెంటిటీ అవ్వం. ప్రశాంత్ని చూసిన వెంబడే డెఫినెట్గా ఈ అబ్బాయిని దగ్గర చేసుకుంటే సింపతి వస్తుంది అని చెప్పేసి వాడికి దగ్గరైంది. గేమ్ బాగా ఆడుతున్నాడు కదా అని చెప్పేసి యావర్ అంటే నాకంటే కొంచెం చిన్నోడు అన్న దాని మీద వాడు వీడు అంటున్నా, అంటే యావర్కి దగ్గరైంది దాని తర్వాత. అట్లా ఎక్కడ ఎవరు ఫేమ్ ఉంటారు. ఇప్పుడు నామినేషన్లు ఏం మాట్లాడుతుంది, సమాధానం ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి ఉంది, అమ్మాయి ఎలా ఉన్నా తోడుగా ఉంటే అబ్బాయిలను వదిలేసి అమ్మాయి పడతాం, అది అబ్బాయిల నేచరు. ప్రశాంత్ కానీ యావర్ కానీ రతిక
బిహేవియర్ కి వీళ్ళు ట్రిప్ అయ్యారు అంటారా వీళ్ళు కూడా యాక్ట్ చేశారు లేదు 100% యాక్ట్ చేశారు మా ప్రశాంత్ కొంచెం ట్రిప్ అయ్యాడు ఎందుకంటే కలర్స్ ని చూడాడు కదండి అంతంత మేకప్ వేసిన వాళ్ళంతా దగ్గరగా చూడాడు కదండి ఆ తొడలు చూడాడు ఆ బిగ్ బా అది ఉంటాయి కదా బిగ్ బాస్ లో ట్రోల్ అవుతుంది అవన్నీ అంత దగ్గర నుంచి చూసినోడు కాదు ఎంతసేపు వ్యాపారం మట్టి బురద చూసినోడు ఈ దురద చేష్టలు అంత దగ్గర నుంచి చూసి గెలికిచ్చింది ఏవతి ఉండదు నాకు తెలిసి బయటాన్ని అది వరకు కొంచెం టెంప్ట్ అయిపోయి గెలికాడు అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కూడా బరస్ట్ అయిపోయాడు ఆ అమ్మాయి నీతిగా అంటే నిజాయితీగా హానెస్టీగా ఉంటే లవ్ లో పడేవాడేమో ఇంకా పాప మాడు లోతుకి వెళ్ళకన్నా ముందే బయటపడ్డాడు అర్థమైంది ఆడు ఇంకా సతమతం అవుతున్నాడు పోయిన కాన్సెప్టే మర్చిపోయాడు వాడు రైతు బిడ్డ అనేది మర్చిపోయాడు బికాస్ ఆఫ్ ఓన్లీ రతిక రతిక వల్ల మర్చిపోయాడు 100% మర్చిపోయాడు ఎందుకంటే ఫస్ట్ నుంచి వాడికి మట్టిలో ఉండి కూడా ఆ ఏడుపు వీడియోలు నిజంగా చేస్తున్నవే దాంట్లో ఏం డ్రామా లేదు అంత నొప్పి అంత చాక్లెట్ ఏం పూసుకోలేదు ఆడు బురదలనే ఉన్నాడు ఇంతకుముందు బురదలుండే అన్న నేనన్నాను ఏడుపు నిజంగా వస్తేనే ఇప్పుడు నాకు రాదే నేను చేసినప్పుడు రాదు డే అంతా ఎండల్నే ఉన్నాడు ట్రాక్టర్ మీద ఎక్కాడు అవన్నీ డమ్మివేం కాదు ఒరిజినల్గా రైతు బిడ్డే వాళ్ళకున్నది 6 ఎకరాలే వాళ్ళ నాన్న కూడా ఎమోషనల్ అయ్యి పెట్టాడు అది వాడి మీద ట్రోల్స్ చేసుకునే దానికి రీజను వాడు పోయిన కాన్సెప్ట్ మర్చిపోవడానికి ఫస్ట్ వీక్లో మొక్కని కూడా నాశనం చేసుకోవడానికి రీజన్ ఓన్లీ రతికానే ఇప్పుడు బయటపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు ఏం మాట్లాడాలన్నా కన్ఫ్యూజన్లో ఉన్నాడు